పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై నోటీస్ ఇచ్చారు. పోడియం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్లకార్డుతో ఆందోళన తెలిపారు. పోలవరానికి నిధులు విడుదల, పైగా డేటా లీక్ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ విపక్ష ఎంపీల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్గాని భరత్ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం బిల్లును వెంటనే ఆమోదించాలని, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు తాలూకా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని వెంటనే ఆమోదిస్తేనే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయగలుగుతామని వారు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో విజయసాయిరెడ్డి పోరాడుతున్నారని, అప్పట్లో ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్గా ఉన్న వెంకయ్యనాయుడు గతంలో ఏపీకి 10 ఏళ్ల హోదా ఇవ్వాలని అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదే అని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రధానమంత్రి గారు, అప్పుడున్న ప్రధానమంత్రి గారు వాగ్దానం కూడా చేశారు. చట్ట రూపేణ పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కిందన మీరు డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అది చట్ట రూపేణ కూడా వచ్చింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు లేట్ అయ్యే కొద్దీ కూడా ఏదైతే రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్టింగ్స్ పెరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే కాఫర్ డ్యామ్ దగ్గర వాటర్ స్టోరేజ్ కూడా చేయడం కూడా జరిగింది. ఆ వాటర్ స్టోరేజ్ దగ్గర నుంచి స్పిల్వే మీదగా వాటర్ ధవళేశ్వరం బ్యారాజ్ దగ్గరికి కూడా పంపించడం కూడా జరుగుతుంది. ఆ ధవళేశ్వరం బ్యారాజ్ దగ్గర నుంచి ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా కూడా వాటర్ పంపిస్తున్నాం. రోజుకి 15,000 క్యూసెక్ వాటర్ కూడా రిలీజ్ చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో అటు మహారాష్ట్ర దగ్గర నుంచి కూడా వర్షపాతము, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి విపరీతమైన వాటర్ ఫ్లో కూడా ఉంటుంది. ఏదైతే ఇవన్నీ కూడా మీరు ముందుగా గుర్తించి ఏదైతే మేము కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే వినతులు ఇస్తున్నామో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం వలన మీరు ఇమీడియట్ గా ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇవాక్యువేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులను కూడా వెచ్చించి ఏదైతే అక్కడ ఉన్న ముంపు ప్రాంతాల దగ్గర ఉన్న ప్రజలందరినీ కూడా ఇవాక్యువేట్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క ఇంపార్టెన్స్ ని ఇవాళ అర్జెంట్మెంట్ మోషన్ లో కూడా మూవ్ చేయడం కూడా జరిగింది. సెక్షన్ 90 ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా మీరు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ని ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా సిడబ్ల్యూసీ, టిపిఏ, అదేవిధంగా జలశక్తి మినిస్టర్ టిఏసీ వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేశారు, ఆమోదించారు. ఇది మీరు కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అప్రూవ్ చేసి ఇమీడియట్ గా నిధులు విడుదల చేయమని కూడా కోరుతున్నాము. ఏదైతే పోలవరం ప్రాజెక్టు యొక్క రూపాయలు సుమారుగా రివైజ్డ్ 55,656.78 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి సుమారుగా 33,000 కోట్ల రూపాయలు ఇంకా నిధులు విడుదల చేయాల్సినవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవన్నీ కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని కూడా ప్రజలందరికీ కూడా అందించే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే సర్వే కూడా చేయడం జరిగింది. అక్కడ పోలవరం ప్రాంతానికి కూడా రావడం జరిగింది. అక్కడ ఉన్న నిరుపేదలందరినీ కూడా కుటుంబాలని ఇవాక్యువేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మీరు చాలా అర్జెంట్ ఇంపార్టెన్స్ కింద తీసుకుని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు మీరు నిధులు విడుదల చేయాల్సిందిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో డిమాండ్ కూడా చేశాము, నినాదాలు కూడా చేశాము. నిన్న మా విజయసాయిరెడ్డి గారు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క ఆవశ్యకతని, ఇంపార్టెన్స్ ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం కూడా జరిగింది. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించి గతంలో కూడా కాగ్ కూడా అప్రూవ్ చేసిన ఏదైతే మాకు రావాల్సిన డెఫిసిట్ బడ్జెట్ ఉందో 22,000 కోట్ల రూపాయలు ఉంది. దాంట్లో మీరు కేవలం 4,000 కోట్లు కూడా ఇంకా పూర్తిగా కూడా ఇవ్వలేదు. సుమారుగా 18,000 కోట్ల రూపాయలు ఇంకా మాకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అదేవిధంగా మాకు తెలంగాణకి మాకు పోల్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా నష్టపోవడం జరిగింది. మీరు ఇమీడియట్ గా పెద్దన్న పాత్ర పోషించి స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరానికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయమని ఇవాళ మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాము.